ఈరోజు ఆయన బర్త్డే, పైగా ఆయన హార్ట్ పేషెంట్, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. ఏది లేకుండా సిఐడి, ఆంధ్ర సిఐడి వాళ్ళు వచ్చి కేసు ఏంటో చెప్పకుండా అరెస్ట్ వారెంట్ కూడా లేదు, వారెంట్ కూడా వాళ్ళ దగ్గర లేదు చూపించుకోవడానికి. దౌర్జన్యంగా వచ్చి 30 మంది వచ్చి ఒక హార్ట్ పేషెంట్ని, 60 సంవత్సరాల హార్ట్ పేషెంట్ని, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఏ పర్మిషన్లు లేకుండా ఎత్తుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు అసలు మనుషుల రాక్షసులు అర్థం కావట్లా. కారణం ఏంటి? అండ్ సుప్రీంకోర్టు రీసెంట్గా రూలింగ్ ఉంది, కరోనా టైంలో ఊరికి అరెస్టులు చేయకూడదని. అసలు కేసు ఏంటో చెప్పకుండా వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేసి పడేస్తారా, తీసుకెళ్ళిపోతారా వేరే స్టేట్లోకి వచ్చి? ఏంటి ఇదంతా? ఎక్కడ తీసుకెళ్ళాను చెప్పారు సార్? ఎక్కడ తీసుకెళ్ళారు? అరెస్ట్ వారెంట్ ఏమైనా ఉందా? లేదు వారెంట్. అడిగితే ఏమంటారు వాళ్ళు? దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు. నో బ్లడీ వారెంట్, నథింగ్. ఫోర్స్ఫుల్గా ఏమీ లేకుండా ఒక ఎంపీని, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, ఒక హార్ట్ పేషెంట్ని 4 మంత్స్ కూడా అవ్వాల బైపాస్ సర్జరీ అయ్యి 4 మంత్స్ కూడా అవ్వకుండా. ఈరోజు ఆయన బర్త్డే, పైగా ఆయన హార్ట్ పేషెంట్, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. ఏది లేకుండా సిఐడి, ఆంధ్ర సిఐడి వాళ్ళు వచ్చి కేసు ఏంటో చెప్పకుండా అరెస్ట్ వారెంట్ కూడా లేదు, వారెంట్ కూడా వాళ్ళ దగ్గర లేదు చూపించుకోవడానికి. దౌర్జన్యంగా వచ్చి 30 మంది వచ్చి ఒక హార్ట్ పేషెంట్ని, 60 సంవత్సరాల హార్ట్ పేషెంట్ని, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఏ పర్మిషన్లు లేకుండా ఎత్తుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు అసలు మనుషుల రాక్షసులు అర్థం కావట్లా. కారణం ఏంటి? అండ్ సుప్రీంకోర్టు రీసెంట్గా రూలింగ్ ఉంది, కరోనా టైంలో ఊరికి అరెస్టులు చేయకూడదని. అసలు కేసు ఏంటో చెప్పకుండా వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేసి పడేస్తారా, తీసుకెళ్ళిపోతారా వేరే స్టేట్లోకి వచ్చి? ఏంటి ఇదంతా? ఎక్కడ తీసుకెళ్ళాను చెప్పారు సార్? ఎక్కడ తీసుకెళ్ళారు? అరెస్ట్ వారెంట్ ఏమైనా ఉందా? లేదు వారెంట్. అడిగితే ఏమంటారు వాళ్ళు? దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు. నో బ్లడీ వారెంట్, నథింగ్. ఫోర్స్ఫుల్గా ఏమీ లేకుండా ఒక ఎంపీని, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, ఒక హార్ట్ పేషెంట్ని 4 మంత్స్ కూడా అవ్వాల బైపాస్ సర్జరీ అయ్యి 4 మంత్స్ కూడా అవ్వకుండా